ఈ స్టేడియం గురించి మాట్లాడే ముందు ఈరోజు ఇంత ప్రేమ మా మీద కనపరిచి కురిపిస్తూ మామూలుగా ర్యాలీలు అంటే బళ్ళు రాగానే సందులు సందుల నుంచి జరిగిపోతూ ఉంటారు. రోడ్ ఇంటికి వచ్చారు, టైం పాత పదేం ఇంట్లో మా ఆవిడ కూర వండిందా లేదా అని ఆలోచన లేదు, పిల్ల పడుకుందా లేదా అని ఆలోచన లేదు, ఆవిడ ఫోన్ చేస్తుంది అయినా ఫోన్ కట్ చేస్తున్నారు చాలా మందికి చూస్తారు. అంటే ఒక మనిషి కోసం కానీ భోజనానికి కూడా వెళ్ళొచ్చు, ఎవరు వెళ్ళకుండా ఇక్కడికి వచ్చినారు. ఆకలిని మరిచి కుటుంబాన్ని మరిచి మనం కూర్చున్నామంటే నిజంగా ఎంత ప్రేమ లేకపోతే ఈరోజు మీరు ఇంత సమయం వెచ్చించి ఈరోజు మా కోసం ఉంటారనేది నిజంగా చాలా ఆనందించే సమయం. దాని నానీగారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చతో వచ్చిన అంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ మితిమీరితే పిచ్చ. ఆ పిచ్చతో ఈరోజు ఆకలిని మరిచారు, కుటుంబాన్ని మరిచారు, రోడ్డు ఎక్కారు, చివరి దాకా వచ్చే వరకు ఈరోజు నా స్పీచ్ కూడా వినే వరకు ఒక్కళ్ళు కుర్చీలోంచి లేచిన లేదు. ఇంత అభిమానం మా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నాని గారు ఈరోజు రెండు రాష్ట్రాల్లో తెలుస్తున్నారన్నా లేదా కిట్టు అనేవాడు నాలుగు సోషల్ మీడియాలో కనపడుతున్నాడన్నా, కిట్టు అనేవాడు క్యాండిడేట్ అయ్యి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడన్నా లేదా మాతో నలుగురు ఫోటో దిగుతున్నారన్నా, దాని ప్రతి కారణం ఇక్కడ ప్రతి కార్యకర్త ఈ జెండా మోసి మావోడు కిట్టు మావోడు నాని గారు అని అనుకున్నారు కాబట్టి మమ్మల్ని స్థానాల్లో నుంచోబెట్టారు కాబట్టి ఈరోజు మా దక్కిన ప్రతి గౌరవం మీ అందరూ పడిన కష్టం అని ఈ సభాముఖంగా ప్రతి కార్యకర్తకి కుటుంబ సభ్యుడికి తెలియజేసుకుంటూ ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న మాట ఒకటి, 8,60,00,000 దొంగ పోర్టు శంకుస్థాపనకి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? 8,60,00,000. దానికి పావల ఎంత? 2.5 కోట్లతో వచ్చిందండి ఈ స్టేడియం, 2.5 కోట్లతో. అంటే ఊరికే ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తే ఎలా ఉంటుందో అది కనపడితే పైలాన్ ఊడిపోదు. కనీసం ఆ పైలాన్ ఊరికే నామకే వాస్తే కట్టి ఆ రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మొత్తం డబ్బులు తినే తేట ఉండదో తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే. చిట్ట చివరిగా రేపు కూడనగా కూడా ముందు రోజు కూడా మనం ఒక ఈరోజు ఇండోర్ స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నామంటే ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే చివరాఖరి రోజు కూడా ఒక డెవలప్మెంట్కి శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేసుకున్నామంటే అంత చిత్తశుద్ధితో పనిచేసింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. పోనీ 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు చేశాడు, ఫుల్గా 5 సంవత్సరాలు చేశారు, ఫుల్గా 5 సంవత్సరాలు చేసి దాంట్లో ఒక శాఖ ఉంది, ఏంటిది? క్రీడా శాఖ. క్రీడా శాఖ మార్చులు కూడా చేశారు. 11లో పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రానికి ఆడతారు, దేశానికి ఆడతారు, మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే రాష్ట్రం అంతా నువ్వు ఎరగదీయకల్లా, నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించను మంత్రి అబ్బాయిపు ఉంటే. శాప్ చైర్మన్ నా అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ అయ్యాడు, నాకున్న పరిచయం మేరకు అన్న నా దగ్గర బందర్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారన్న, బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు లేకపోయాయి, బాస్కెట్బాల్ ఆడదాం అంటే పోలీస్ గ్రౌండ్లో తప్పితే వేరే చోట లేదు, మట్టి నేలలో ఆడుకుంటున్నారన్న, మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి 4 పిల్లలున్నా 3 పిల్లలున్నా రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరోడు అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి గర్వపడతాను. ఊళ్ళో టీవీ చూస్తాను చెప్తుంటారన్న, ఖచ్చితంగా నీకు ఎక్కడ అవకాశం ఉన్నా, ఎందుకంటే ఇంతకుముందు శాప్ చైర్మన్లు పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు అన్న, వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ దొరికితే కష్టంగా ఉంటుంది, నువ్వంటే నాలాంటి యంగ్స్టరు కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేసి పెట్టాను అడగంగానే, నువ్వు అడిగిన కారణం చూసి ఇస్తున్నా, మన ఇద్దరు స్నేహం కాదు, నువ్వు అడిగిన కారణం బట్టి, ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వచ్చా కాబట్టి క్రీడల్లో ఎంత ఇబ్బందులు ఉంటాయి, మినిమం ఫెసిలిటీస్ లేక పేదవారి పిల్లలు క్రీడలు ఆడుకోకూడదు, మనం పనులు చేసుకోవాలన్నట్టు క్రీడలకు దూరం అయిపోతున్నారు, ఖచ్చితంగా మచిలీపట్నం ఏర్పాటు చేద్దామన్నాడు, చేసేది లేదు. పోయి నిజంగా ఫోటోలు పబ్లిసిటీ కోరుకునేవాడు అంటే ముందుగా వచ్చి ఇక్కడ కూర్చునేవాడు. కానీ ఈరోజు ఈ కళ సాకారమైంది,
చాలా మంది పిల్లలు విజయవాడ వెళ్లకుండా ఎక్కడికో వెళ్లకుండా ఫెసిలిటీస్ అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తూ 4 బ్యాడ్మింటన్ కోర్టులు, అక్కడ 2 బాస్కెట్బాల్ కోర్టులు, దాని పక్కన 2 టెన్నిస్ కోర్టులు ఏర్పడబోతున్నాయండి. ఇవన్నీ ఏర్పడడానికి కారణం సిద్ధార్థ రెడ్డి గారు. ఎక్కడున్నా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మా బందర్ ప్రజలందరి తరఫున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మన ఊరికి పోర్టు పనులు చేసుకున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ తెచ్చుకున్నాం. కానంట అదేమీ అభివృద్ధి కాదంట. అభివృద్ధి అంటే కొండ రవీంద్ర గారు మాత్రమే అంట. అభివృద్ధికి దిక్సూచి ఆయన అంట. అంటే అభివృద్ధికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. అంటే అభివృద్ధి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. మనకంటే అభివృద్ధి అంటే ఏంటి? మనకు కనపడే పోర్టు పనులు. మనకు అభివృద్ధి అంటే ఏంటి? పేదవాడి పిల్లవాడు కూడా డాక్టర్ చదువు చదవడాకుండా మెడికల్ కాలేజ్, అలాగే మత్స్యకారుల కోసం కట్టిన ఫిషింగ్ గారు. వాళ్ళకి అభివృద్ధి ఏంటి తెలుసా? ప్రతి ఒక్కరికి ఒక డెఫినేషన్ ఉంటుంది అన్నా కదా. వాళ్ళకి అభివృద్ధి ఏంటి అంటే ఇందుగాయల్లో పెద్ద సెట్టింగ్ వేసి సంవత్సరం తెచ్చే యాంకర్లు అభివృద్ధి. అంటే సంవత్సరానికి 6 నెలలకు వస్తారు అనుకుంటా. సంవత్సరం 6 నెలలకు వస్తారు. 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క కొత్త యాంకర్ గారు తెచ్చి 4 కొత్త పాటలు, అప్పట్లో వచ్చిన ఏ హీరో గారి పాటలు ఇట్టయితే ఆ పాటలకి 4 డ్యాన్సులు ఇస్తున్నాయి వాళ్ళు చేసిన అభివృద్ధి. ఈరోజు గూడు లేని పేదవాళ్ళకి మనం 26,000 మందికి పట్టాలు ఇచ్చుకున్నాం బందర్లో ఈ ఒక్క 5 సంవత్సరాల్లో. కాబట్టి ఒక్క 5 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం, మీరందరు కష్టపడి ఇల్లు తిరిగి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మన ఊరు ఇంత ఇదిగా అభివృద్ధి పడింది. అలాగే మన కార్యకర్తలమైన మనం ఎప్పుడూ గర్వపడుతూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు గడప గడప అని ప్రతి ఇంటికి వెళ్ళి దమ్ముగా తెలుగుదేశం వాళ్ళ ఇంటి దగ్గర కూడా నిలబడి నీ ఇంటికి సంక్షేమ పథకాలు అందినేదాన్ని దమ్ముగా నిత్యం చెప్పగలను. ఏ పార్టీ కార్యకర్తకు దొరికితే ఇంత అదృష్టం. ప్రత్యర్థి రోజు మనం తిట్టేవాడి ఇంటి దగ్గర కూడా నిలబడి నీ కుటుంబానికి 60 మేరకు ఇన్ని పథకాలు అందించామన్న అది ఎవరికి దొరుకుతుంది? ఆ సంతృప్తి, ఆత్మసంతృప్తి ఏ కార్యకర్త దొరుకు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోసే కార్యకర్తలు మనకు మాత్రమే ఆ సంతృప్తి దొరుకుతుంది. చాలా మంది కుటుంబాలు ఈ రోజు దాకా కష్టపడిన ఆస్తులు అమ్మిన కూడా 25 లక్షలు చేయని కుటుంబాలు చాలా ఉంటాయి. కేవలం ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు విలువ చేసే వైద్యం కూడా చేయించుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇంతకంటే పేద మధ్యతరగతి ప్రజలకి ఏం కావాలయా? అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నాం, మనం ఓటు ఈసారి 2024 ఎలక్షన్కి. ఎందుకు అనగానంటే ఇటుని ఎమ్మెల్యే చేసుకోవటకో, సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఎంపీ చేయటకో, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటకో, వీటికన్నిటికంటే ముఖ్యంగా పేదవాడికి విలువైన విద్య, విలువైన వైద్యం అందాలంటే ప్రతి ఒక్కళ్ళు పేదకొచ్చి ఏదేయాలని దమ్ముగా బలంగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయాలి. అక్క, కరోనా కష్టకాలంలో ఒక్కడు కూడా నీ కుటుంబాన్ని చూస్తాక రాలా? నీ కుటుంబం దగ్గర చూస్తాక వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీరు, ఆ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లే నీ ఇంటికి వచ్చి నీ ఆశ కనుక్కున్నది అని తెలియజేయండి. నేను ముందు మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. సభ మీద ఉన్న నాని గారు, అందులో చాలా మాకు భయం ఆయన పేరు కృష్ణమూర్తి గారు. ఎందుకంటే పేరు కృష్ణమూర్తి గారు మా ఆవిడ తరపు వాళ్ళ అన్నకి ఈయన క్లాస్మేట్, మూర్తి అయిన ఒక ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. సో అందుకని కృష్ణమూర్తి గారు అంటే మాకు ఒక 1000 గౌరవం ఉండదు ముందు నుంచి. అదే కృష్ణమూర్తి గారు పేరు పెట్టుకున్నాడు అబ్బాయి. సో అందుకని నేను ఆయన కిట్లు అన్నం ఏకవచనంతో పిలవాలనిపించట్లేదు, బహువచనంతో కృష్ణమూర్తి గారు. మీరు నాన్నగారు అని నా గురించి చెప్పారు, అది నేను నిజమాబద్ధం మీరు తెలుసుకుంటారు. నేను ఒక్కటైతే ఒక్కటే నేను పుట్టింది కూడా బందర్లోనే సార్. పుట్టింది చెడింది వారి అగ్రహారం అని ఉండేది, చెడింది వారి అగ్రహారం అని ఉండేది జిల్లా కోర్టు రోడ్లో, జిల్లా కోర్టు రోడ్లో. అక్కడ కాకర్లమూరి సుబ్బారావు గారని ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్గా ఉండేవారు. వాళ్ళ ఇంట్లో మా ఫాదర్ ప్రాక్టీస్ చేసేవారు అడ్వకేట్, స్కూల్ టుగెదర్ వీళ్ళందరూ అడ్వకేట్స్, ఈయన కూడా ప్రాక్టీస్ చేసేవారు.
సో ఆ ఇంట్లో మేము ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత కోర్టు అవన్గడ్డ వెళ్ళిపోవడంతో తాలూకా కోర్టు మా ఫాదర్ అక్కడికి వెళ్ళిపోయారు. సో ఎడ్యుకేషన్ అంతా నాది స్కూల్ ఎడ్యుకేషన్. మళ్ళీ స్టూడెంట్ చేసిన తర్వాత నాకు నిజంగా ఆశ్చర్యం వస్తుంది, నేషనల్ కాలేజీలో తాటాకులు క్లాస్ ఉంది, మేము చదువుకునే తాటాకులు పాకలు క్లాసులు. ఆ తాటాకులు పాకల్లో నేను షటిల్ ఆడేవాడిని. కాకపోతే ఏంటంటే ఆ ముందు కొంచెం ఖాళీ స్థలం ఉండేది, ఆ గ్రౌండ్ ఒకటి ఉండేది, దాని ముందు కట్టి బాల్ లాన్ టెన్నిస్ ఆడేవాడు, ఈ తర్వాత బాల్ బ్యాడ్మింటన్ ఆడ. సో అట్లాంటి దాని నుంచి ఇండోర్ స్టేడియం తీసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా మార్వల్ అంటే అంత కష్టపడి పనిచేసి కట్టించినందుకు నేను కృష్ణమూర్తి గారితో పాటు నాని గైడెన్స్ అందే ఎలా జరుగుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు గత 11-12 ఏళ్ళ నుంచి కొంచెం పరిచయం ఉంది, మరి ఆయన తెలుపు నేను నచ్చాను. అప్పుడు ఆవిడ పిలిచి అన్నారు ఎక్స్పర్ట్ కమిటీ ఉండే చెప్పాను, సార్ నాకు జీతం ఉంది, టికెట్ అక్కర్లేదు, నేనే వచ్చి పనిచేస్తాను, ఎప్పుడు పిల్లండి అప్పుడు పనిచేస్తాను, సో నేను ఎప్పుడు జీతం తీసుకోలేదండి. తర్వాత 2 టికెట్ కూడా నా అందరికి నేనే కొనుక్కున్నాను వీలైనంత వరకు. ఓన్లీ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ రావటం అప్పుడప్పుడు గవర్నమెంట్ కార్లు వస్తామండి. ఈ గవర్నమెంట్ కార్లు అలవాటు పడితే ఒక వ్యసనం అండి, కార్లు ఉంటుంది అది చిన్నప్పటి నుంచి అలవాట్లేదు. సో దాని తర్వాత ఆయన అడిగారు ఈ అందరికి నీకు ఏమన్నా చివరిలో మీటింగ్ అయిపోయిన తర్వాత మేము డిఫరెంట్ క్లాసిఫికేషన్ చేసాం, వెల్నెస్ సెంటర్స్, పిహెచ్సిస్, రూరల్ హెల్త్ సెంటర్స్, పిహెచ్సిస్, మండల హాస్పిటల్స్, ఈచ్ మండలాల్లో 2 పిహెచ్సిలు, తాలూకా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, ఇంతకుముందు తాలూకా అని ఏరియా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మందర్ నాకు అనిపించింది ఇంత వర్క్ లోడ్ అండి, ప్రైవేట్ కాలేజీలు చూసాం మేము, అక్కడ పేషెంట్లు ఉంటాయి కానీ అన్ని సీట్లు ఉంటాయి. సో అప్పుడు చెప్పాను, సార్ మా బందరు ఒక మెడికల్ కాలేజీ కావాలంటే అడుగుతున్నాడు అంటే నేను చెప్పాను, ఇవ్వండి సార్, మా 6 మండలాలు ఈ పెడల్లో ఉన్న మండలాలు, మా బందరికి ఒక కాలేజీ వస్తే అందరూ గుంటూరును హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉండదు అంటే సరే ముందు నాని అడిగినట్టున్నాడు చూస్తానని ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత వెంటనే నేను నాని గారికి నాని ఫోన్ చేసి చెప్పాను, నాని ఆయన ఇచ్చాడు అంత బాధ్యత మీద అంతవరకు మా ఏదో ఆయన నాని అప్లై చేసింది మేము రికమెండ్ చేసినా చేశారు కానీ ఆ తర్వాత పాపం అంతా ఆయన మోసాడు అసలు మొత్తం అది తర్వాత ఇంకోటి అడిగాను నేను, సార్ మరి మా ఈ ఏరియాలో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది హాస్టల్ బెడ్ మరి నాకు కూడా క్యాన్సర్ సెంటర్ ఉంటే బాగుంటుంది అంటే ఆయన కొంచెం ఏనా కడపకు వద్దా అన్నారు, కడపకి లేదు అప్పుడు. సో కడపకి ఇచ్చి సార్ కడపకి ఇచ్చిన తర్వాత మా బందరికి ఇవ్వండి అంటే సరే ఒప్పుకున్నారు, కడపకి ఇచ్చేసారు. ఆల్రెడీ కడపకు పెద్ద హాస్పిటల్ వస్తుంది, దాని బదులు ఏం చేశారంటే గుంటూరులో అప్గ్రేడ్ చేశారు క్యాన్సర్ హాస్పిటల్. సో ఇన్ని చేశారు, అడిగిందల్లా చేస్తానే ఉన్నారు, నేను నా సొంతం కాదండి ప్రతిదానికి చేస్తానే ఉన్నారు. ఆయన మాట మీదే ఇక్కడికి వచ్చాను, ఆయన అన్నారు నన్ను పోటీ చేయాలి ఇక్కడ అందరూ ఒక 2-3 వారాల కింద ఏంటన్నా నేనేం చేస్తాను ఏదో డాక్టర్ ప్రాక్టీస్ చేసుకోమండి ప్రత్యక్ష రాజకీయాలు ఇప్పుడు మా నాని ఉన్నాడు ఇంకా వాళ్ళందరూ. సో ప్రత్యక్ష రాజకీయాలు ఇది రావటం మరొకసారి ఒకటి వచ్చిన తర్వాత నేను 2-3 ఆలోచిస్తాను. ఒకటి మన లాయల్టీ ఉండాలి, ఎవరికైనా సరే ఏ నాయకుడికైనా లాయల్టీ ఉండాలి, పని చేయగలగాలి, ప్రజలతో మమేకమవ్వాలి, 3. సో ఈ 3 చేయగలిగినప్పుడే ఇది పాలిటీషియన్ అనేది సక్సెస్ఫుల్. నేను మా ఇంట్లో చూశాను ఈ చిన్న ఇంట్రడక్షన్, నేను స్కూల్ అంతా జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుతున్నాను, కాన్వెంట్లో ఇన్వెంట్లో ఏం చదవలేదు జిల్లా పరిషత్. అప్పుడు మా ఫాదర్ అక్కడ అడ్వకేట్ కదా డైరెక్ట్గా తీసుకుపోయి 5వ క్లాస్ 6వ క్లాస్ లేదు అంటే నాకు స్కూలింగ్ కూడా ఏం లేదు, ఫస్ట్ కేజీ నుంచి కూడా లేదు. సో 6వ క్లాస్ వచ్చి 10వ క్లాస్ వరకు అక్కడ చదువుకుని తర్వాత నేషనల్ క్యాంప్
నేషనల్ కాలేజ్ చూసిన తర్వాత, ఇప్పుడు ఇండోర్ స్టేడియం చూసిన తర్వాత ఇప్పటికిప్పటికి ఏం మార్పు వచ్చింది? శ్రీనివాసరావు గారు, ఎర్రమంచిది, నాగభూషణం, వీళ్ళందరూ ఫేమస్ అడ్వకేట్స్. సో ఇప్పుడు అదంతా కూడా విజయవాడ వెళ్ళిపోయింది అని చెప్పి, అడ్వకేట్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఇన్కమ్ రాదని చాలామంది మైగ్రేట్ చెప్పారు. సో సెపరేట్ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ ఎక్కువ మంచి వాళ్ళు సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉంటారు ఇక్కడ. సో అందుకనే బందరి ఒరిజెట్స్, రెండవది గోల్డ్ కవరింగ్స్. ఆల్రెడీ ఆయన చెప్పేశారు గోల్డ్ కవరింగ్ నౌ యాక్సెసిబుల్గా ఉంది మనకి. కోర్టు బందరు కోర్టు ఎక్కడికైనా తెలంగాణ నుంచి మొత్తం. నేను మాత్రం ఎవరిని నీతిగా నిజాయితీగా మోసం చేయకుండా పనిచేయగలను. తర్వాత లాయల్టీ అంటే ఎవరైనా నమ్మిన వాళ్ళు మాత్రం మోసం చేయడం అనేది జరగదు. సో ఇది నేను ఇచ్చేది మాది. సో కృష్ణమూర్తి గారు నన్ను ఇద్దరం నాకంటే చాలా చిన్నోడు కృష్ణమూర్తి గారు, సో ఇద్దరిని కలిపి మా ఇద్దరికి మీరు చేసిన ప్రతి ఓటు మీకు న్యాయం చేస్తామని ఆయన తరఫున కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. చాలాసేపు నేను కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు 10 గంటలకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు ఏదన్నా అయితే అది నాన్నగారు చెప్పినట్టు ఇది మాకు తగిలింటే చూసుకోవాలి. రాజేంద్ర ఇస్తా మైకి ఇస్తా.